క్యాబేజ్ పచ్చి కొబ్బరి ఫ్రై. ఓకే, సో పచ్చి కొబ్బరి కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది కదా, సో ఆ క్యాబేజ్లో ఉండే ఆ కొంచెం ఆ స్మెల్ అనేదాన్ని అది కొంచెం తీసేసి మీకు టేస్టీగా రెడీ చేస్తుంది అనమాట ఈ డిష్లో ఆ ఫ్లేవర్స్ అన్నింటిని కూడా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేసుకుందాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ముందుగా నూనె, సో ఆ స్మెల్ వల్లే చాలామంది ఏం చేస్తారంటే క్యాబేజ్ని ముందుగా ఉడికించేసుకొని సో నీళ్లు పిండేసుకొని వాడుతూ ఉంటారు. అలా కాకుండా హ్యాపీగా ఇలా కొంచెం మన దాంట్లో అడిషనల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసామనుకోండి టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అలాగే మనకు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం. ఎండింగ్లో వేసుకుంటే కొంచెం ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది. ఫస్ట్ పోపు దినుసులు, పప్పుల పోపు. సో ఫ్రై కాబట్టి మధ్య మధ్యలో మనకు ఆ పప్పులు తగులుతుంటే సూపర్గా ఉంటుంది. వీటితో పాటుగా ఎండమిరపకాయలు, చాలామంది కూడా వేపుళ్ళలో సో ఈ ఎండమిరపకాయలను నంజుకుతుండడం చాలా ఇష్టం. బాగుంటుంది కూడా మధ్య మధ్యలో, అది బాగా వేగిన తర్వాత మంచి టేస్ట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఓకే, సో కొంచెం దోరగా వేగాలి. సో అప్పుడే మనకు ఆ మధ్య మధ్యలో ఆ పప్పులు తగిలిన టేస్టీగా ఉంటుంది. గట్టిగా కాకుండా కొద్దిగా అవి గుళ్ళగా అవుతాయి, పంట కింద కూడా బాగా నలుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదుపు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు. కొబ్బరి అది యాడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కమ్మదనం ఉంటుంది, కొంచెం స్పైసీ. అలాగే కరివేపాకు. సో ఇవన్నీ కూడా స్లోగా మంట పెట్టేసుకొని చిన్న మంట మీద చేసుకుంటే బాగుంటాయి. అన్నీ కూడా లోపల వరకు బాగా వేగుతాయి. తినేటప్పుడు కూడా ఈ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయ కానీ తీయకుండా వాటితో పాటు కలిపేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. తినలేమనుకున్నప్పుడు ఆ పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా ఆమ్లెట్లో వేసుకున్నప్పుడు చేసుకుంటాం కదా, అలా కట్ చేసి వేసుకుంటే ఘాటు వస్తుంది, తినేటప్పుడు అది స్పైసీ అనేది కూడా మనకు తెలియకుండా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉల్లిపాయలు కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోతే చాలు, బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. సో కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వాడుతున్నాం. అవి లేకుండా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఉల్లిపాయలకి క్యాబేజ్కి కొంచెం ఆ స్మెల్లో కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. బట్ మధ్యలో ఉంటే కొంచెం అడిషనల్గా ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోవాలి. సో క్యాబేజ్ నేను చిన్న చిన్నగా చాప్ చేశాను కాబట్టి ఉల్లిపాయలను కూడా అలా సేమ్ అదే సైజ్లో వచ్చేదిగా చూసుకున్నాను. కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలను కూడా ఫుల్గా లెంత్ వైజ్గా కట్ చేసేసుకొని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం సైజ్ అనేది. సో కావాల్సితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా వెల్లుల్లి వేసుకున్నాం కదా, దాంతోపాటు చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని కూడా కట్ చేసేసుకుంటే అది కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది, స్పెషల్గా క్యాబేజ్ డిష్లో. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో తరిగిన క్యాబేజ్, అలాగే సరిపడా ఉప్పు,
కొద్దిగా పసుపు. సో ఇలాగే మనకు ఎల్లోయిష్ కలర్లో ఉండాలనుకుంటే కారం అనేది అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే స్పైసీ కోసం మనం పచ్చిమిర్చితో కూడా బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు ఈ డిష్లో. సో దీన్ని ఇంకొంచెం మనం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే క్యారెట్, బీన్స్, ఓకే, సో ఇలాంటి వెజిటేబుల్స్ లేదు, బఠానీలు ఉన్నా లేకపోతే స్వీట్ కార్న్ కానీ అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకుంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అన్ని రకాల వెజిటేబుల్ తిన్న ఫీల్ కూడా ఉంటుంది. ఓకే, సో పసుపు ఉప్పు యాడ్ చేసాం కదా, క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది కూడా కొంచెం రిలీజ్ అవుతుంది ఇది కాబట్టి. దీన్ని మూత పెట్టుకొని కాకుండా ఓపెన్గానే మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కొంచెం మనకు డ్రైనెస్ అనేది ఉంటుంది అన్నమాట. లేకపోతే కొంచెం మూత పెట్టేస్తే మీకు లోపల టోటల్గా మనకు అది ముద్దకూరలా వచ్చేస్తుంది. అందుకే చాలామంది ఏంటంటే ఆ స్మెల్ కూడా నచ్చని వాళ్ళు ఫస్ట్ క్యాబేజ్ని ఫైన్గా చాప్ చేసేసి కొంచెం ఉప్పు జల్లి బాగా కలిపేస్తారు. ఆ తర్వాత డిష్లో యాడ్ చేసుకునే ముందు గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఉప్పు లేదా పసుపు తగిలితే వాటర్ని అది లోపల ఉన్నదాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఆ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను నూనెతో చేసుకున్నాను కదా, ఇంకొంచెం టేస్టీగా రావాలి అనుకుంటే నేతితో కూడా పోపు పెట్టి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దానివల్ల కూడా ఏంటంటే మనకు కొంచెం ఆ క్యాబేజ్లో ఉండే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది నేతిలో చేసుకోవడం వల్ల. రైట్, సో ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేద్దాం. మసాలా పొడులు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర. సో కొబ్బరి మనం కొంచెం క్రంచీగా తగలాలి అనుకుంటే దించేసే ముందు ఎండింగ్లో యాడ్ చేసి ఒకటి రెండు సార్లు అలా తిప్పేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. లేదు దాంట్లో మగ్గిపోతే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం ఒక 5-6 మినిట్స్ ముందుగా యాడ్ చేసి కలిపేసి కొంచెం మగ్గిచ్చేసుకుంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. కొద్దిమందికి ఆ క్రంచీ క్రంచీగా తగిలితే చాలా ఇష్టం, కమ్మదనం అనేది అప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎండింగ్లోనే యాడ్ చేస్తాను. ఓకే, సో క్యాబేజ్ ఇంకొంచెం మనకు ఉడకాలి. ఓకే, సో ఇది ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, క్యాబేజ్తో మనం తోరణలా చేసుకున్నా, పొరియల్లా చేసుకున్నా, ఇలా ఫ్రైలా చేసుకున్నా ఆ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఫ్లేవర్ అనేది. ఓకే, సో స్టవ్ ఆపేసేసి మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. రైట్, సో వేడివేడిగా క్యాబేజ్ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్యాబేజ్ పచ్చి కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు, చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్, వెల్లుల్లి దెబ్బలు 8, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ పచ్చి కొబ్బరి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి దెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన క్యాబేజ్, సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజీ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ.